వీకెండ్లో ఓ కంపెనీలో వర్క్ చేసే కోవర్కర్స్ అనుకోకుండా లిఫ్ట్లో ఇరుక్కుపోతారు. వీరిని కాపాడడానికి 2-3 రోజుల వరకు ఎవరు వచ్చే అవకాశం లేదు. కథలో ట్విస్ట్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. కథ చాలా ఇంట్రెస్టింగ్గా రొమాంటిక్గా సాగుతుంది. మూవీలోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్ట్ అయిన ఎంకరేజింగ్గా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కనిపించే రెడ్ కలర్డ్ సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ని సెలెక్ట్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు పంపించడం జరుగుతుంది. మూవీ స్టార్ట్ అవుతూనే ఒక పెద్ద ఆఫీస్లో ఒక అమ్మాయి వర్క్ చేస్తూ కనిపిస్తుంది. ఆ అమ్మాయి పేరు జెనిఫర్. నైట్ బాగా లేట్ అవడంతో ఆఫీస్లో స్టాఫ్ అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. జెనిఫర్ మాత్రం కొంచెం లేట్ అయినా సరే తన వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ డే వాలంటైన్స్ డే మరియు వీకెండ్ కూడా కావడంతో న్యూయార్క్లో ఉన్న తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలని అనుకుంటుంది. తన వర్క్ కంప్లీట్ చేసుకుని ఫ్లైట్కి లేట్ అవుతుంది అని తన థింగ్స్ని తీసుకుని కొన్ని చాక్లెట్లు బ్యాగ్లో వేసుకుని అక్కడి నుంచి బయలుదేరుతుంది. అలాగే గై అనే వ్యక్తి కూడా తను వర్క్ కంప్లీట్ చేసుకుని ఆఫీస్ నుంచి బయలుదేరతాడు. ఇద్దరు కూడా ఒకే టైంలో లిఫ్ట్ దగ్గరకు వస్తారు. జెనిఫర్ ఏమో 49th ఫ్లోర్లో లిఫ్ట్ ఎక్కితే గై వచ్చేసి 42nd ఫ్లోర్లో జెనిఫర్ ఉన్న లిఫ్ట్లోకి వెళ్తాడు. లిఫ్ట్లోకి వచ్చిన వెంటనే గై క్యాజువల్గా పలకరిస్తాడు. కానీ జెనిఫర్ ఫోన్లో బిజీగా ఉండి అతనిని అంతగా పట్టించుకోదు. అయినా సరే ఏదో ఒకటి మాట్లాడుతూ ఎలాగో అలా ఇంప్రెస్ చేస్తాడు. అలా స్మూత్గా వెళ్తున్నప్పుడు సడన్గా లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోతుంది. పవర్ సప్లై ఉన్నా కానీ ఒక్క బటన్ కూడా పనిచేయదు. ఎమర్జెన్సీ అలారం నొక్కినా అది కూడా పనిచేయకపోయేసరికి అక్కడున్న కెమెరా వైపు చూస్తూ లిఫ్ట్ ఆగిపోయిన విషయాన్ని చెప్పడానికి ట్రై చేస్తారు. కానీ అవతల వైపు నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. ఫోన్ చేసి చెబుదామంటే ఫోన్లో సిగ్నల్స్ కూడా ఉండవు. ఓవైపు ఫ్లైట్కి టైం అయిపోతూ ఉండడంతో జెనిఫర్ చాలా కంగారు పడుతూ ఉంటుంది. అది చూసి గై కూల్ చేయడానికి ట్రై చేస్తాడు. ఆ లిఫ్ట్ డోర్ ఓపెన్ చేయడానికి ఎంతో ట్రై చేసినా కూడా అది ఓపెన్ అవ్వకపోయేసరికి గైకి ఒక ఐడియా వస్తుంది. ఆ లిఫ్ట్లో ఉన్న సీలింగ్ ఓపెన్ చేసి బయట పడదాం అనుకుంటారు. సీలింగ్ హైట్లో ఉండేసరికి జర్నీని భుజాలపై ఎక్కించుకుని ట్రై చేస్తూ ఉండగా తన చేతికి దెబ్బలు తగడంతో కిందకి దిగుతుంది. అలా 1 అవర్ అయిపోతుంది. తను ఎక్కాల్సిన ఫ్లైట్ కూడా ఈ పార్ట్కి వెళ్ళిపోయి ఉంటుందని తెలుసుకుని ఆ లిఫ్ట్ని లిఫ్ట్ సర్వీస్ చేసే వాళ్ళని జర్నీ తిడుతూ ఉంటుంది. గై కూడా తనకు సపోర్ట్ చేస్తూ జర్నీతో కలిసి వాళ్ళని తిడుతూ ఉంటాడు. ఇక ఫైనల్గా వాళ్ళిద్దరూ ఒకరికొకరు పరిచయం చేసుకున్నారు. తనకి దాహంగా ఉండడంతో గై తన దగ్గర ఉన్న వాటర్ బాటిల్ ఇస్తాడు. కావాలంటే నా దగ్గర వైన్ బాటిల్ కూడా ఉందని చెబుతాడు. జెనిఫర్ కూడా తన దగ్గర ఉన్న చాక్లెట్స్ని ఇస్తుంది. నెక్స్ట్ 3 డేస్ హాలిడేస్ కావడంతో ఇంకో 80 అవర్స్ మనం ఇక్కడే ఉండాల్సి వస్తుంది అని జెనిఫర్ అంటుంది. కానీ 4 అవర్స్కే జెనిఫర్ స్టమక్ ఫుల్ అవుతుంది. గై ముందు ఎలా చేయాలో అర్థం కాక చాలా ఎంబారసింగ్గా ఫీల్ అవుతుంది. గై తను నచ్చజెప్పి ఇది అందరికీ జరిగేదే, దీంట్లో సిగ్గుపడడం ఏముంది, అయినా ఇంకొంచెం సేపు ఆగినా నేను కూడా ఆ పనే చేయక తప్పదు అని చెప్పి తన దగ్గర ఉన్న ఖాళీ వాటర్ బాటిల్ ఇస్తాడు. అటువైపు తిరిగి తన కళ్ళు చెవులు మూసుకుని సౌండ్ ఏమీ వినపడకుండా గట్టిగా పాట పాడుతూ ఉండడంతో జెన్నీ తన పని కానిచ్చేస్తుంది. ఆ తర్వాత గైకి థ్యాంక్స్ చెప్పి వాళ్ళిద్దరూ అక్కడ ఇరుక్కుపోయినట్టు డ్రాయింగ్ గీస్తుంది. మెల్లగా వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అవుతారు. జెనిఫర్ గైని, నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరా? ఒకవేళ ఉండుంటే తను నీ గురించి ఎంక్వైరీ చేసి మనల్ని ఇక్కడ నుంచి బయటపడేసేది అంటుంది. అప్పుడే గై, నేను ఒక బోరింగ్ పర్సన్ని, ఎప్పుడు వర్క్ కోరుకుంటా ఆఫీస్లోనే గడుపుతాను, సో నాకు క్లోజ్గా ఎవరూ లేరు అని చెబుతాడు. అది విని జెనిఫర్, నేను నీలాగే ఎప్పుడు వర్క్ చేయడానికి టైం స్పెండ్ చేస్తాను, దాంతో నా ఫియాన్సీ కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, సో నేను అందుకనే మళ్ళీ నా ఫియాన్సీని దగ్గర అవుదామని చెప్పి ఈ వాలంటైన్స్ డేకి తన దగ్గరికి వెళ్దాం అనుకున్నాను, కానీ ఈలోపే ఇలా జరిగిందని చెప్పి బాధపడుతుంది. తను బాధపడుతూ ఉండడంతో తనను డైవర్ట్ చేద్దామని చెప్పి గై తన దగ్గరున్న వైన్ బాటిల్ ఓపెన్ చేస్తాడు. గైను నమ్మొచ్చు అనుకున్న జెన్నీ వైన్ తాగేందుకు ఒప్పుకుంటుంది. టైంపాస్ చేయడానికి ఒకరి బొమ్మలు ఒకరు గీసుకుని వాటిని చూసి నవ్వుకుంటారు. తర్వాత వాళ్ళిద్దరూ ఫుడ్ గురించి మాట్లాడుకుంటారు. చెన్నీకి ఆకలిగా ఉండడంతో ఫుడ్ గురించి వద్దు అని చెప్పి టాపిక్ చేంజ్ చేద్దామని అడుగుతుంది. అప్పుడు గై ర్యాండమ్గా కొన్ని టాపిక్స్ చెప్తూ సెక్స్ గురించి మాట్లాడుకుందామా అడిగి ఏ జోక్ చేశాను అని చెప్తాడు. జెనిఫర్ ఓకే మాట్లాడుకుందామని చెప్పి తన ఫోన్ కెమెరాని ఆన్ చేసి నువ్వు చేయకూడని ప్లేస్లో ఎప్పుడైనా సెక్స్ చేశావా అని అడుగుతుంది. గై కొంచెం మొహమాటం పడుతూ ఉండడంతో ముందు నేనే చెప్తాను అని చెప్పి ఒకసారి నేను నా బాయ్ ఫ్రెండ్ కలిసి లైబ్రరీలో సెక్స్ చేసుకున్నామని చెబుతుంది. అప్పుడు గై కూడా ఒకసారి నేను నా గర్ల్ ఫ్రెండ్ కలిసి కారులో లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు ఆపుకోలేక కారులోనే ఇంటిమేట్ అయ్యామని చెప్తాడు. అయితే అలా చెప్తున్నప్పుడు గై కొంచెం రొమాంటిక్గా ఫీల్ అవ్వడంతో నిన్ను కిస్ చేయాలని ఉందని అడుగుతాడు.
చెన్నీ కూడా అలాగే ఫీల్ అవడంతో తను ఇప్పుడు ఓకే చెప్తుంది. ఇంకా వాళ్ళిద్దరూ అలాగే లిఫ్ట్లోనే ఇంటిమేట్ అవుతారు. వన్స్ వాళ్ళిద్దరూ కలిసిన తర్వాత గై చెన్నీని చూస్తూ బాగా నచ్చావని చెప్తాడు. మన ఇద్దరం లవర్స్గా ఉందామని అడుగుతాడు. ఆ మాటలు విన్న జెనీ అప్సెట్ అవుతుంది. అక్కడి నుంచి లేచి తన బట్టలు వేసుకుని, ఇదేదో అనుకోకుండా జరిగిపోయింది, అయినా నేను నీతో హానెస్ట్గా ఉండాలని అనుకుంటున్నాను. వన్స్ లిఫ్ట్లో నుంచి బయటకు వెళ్తే నువ్వెవరో నేనెవరో, సో నేను నా ఫియాన్సీని తప్ప ఇంకెవరిని లవ్ చేయట్లేదు అని అంటుంది. జెన్నీ ఒప్పుకోకపోయేసరికి గై బాగా హర్ట్ అవుతాడు. అప్పుడు గై కూడా, నేను నీతో హానెస్ట్గా ఉండాలి అనుకుంటున్నాను అని చెప్పి కొన్ని నిజాలు చెప్పడం స్టార్ట్ చేస్తాడు. నువ్వు అనుకున్నట్టు నేను 42nd ఫ్లోర్లో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కాదు. అలాగే నిన్ను చూడడం కూడా ఇప్పుడు ఫస్ట్ టైం ఏం కాదు, ఇప్పటికే కొన్ని వేల సార్లు చూశాను. నువ్వు ఆఫీస్కి వచ్చినప్పటి రోజు నుంచి చూస్తూనే ఉంటున్నాను. జెన్నిఫర్ రాబిన్సన్ అంటాడు. నా పేరు నీకు ఎలా తెలుసు అని అడుగుతుంది. నీ పేరు ఒకటే కాదు, నీ గురించి అన్నీ తెలుసు అని చెప్పి ఫోన్ ఓపెన్ చేసి జెన్నిఫర్ ఆఫీస్కు రావడం నుంచి తిరిగి ఇంటికి వెళ్లే వరకు ఫోన్లో చూపిస్తాడు. తను ఆఫీస్లో చేసే ప్రతి ఒక్క యాక్టివిటీ కూడా ఫోన్లో రికార్డ్గా ఉంటుంది. ఇదంతా నాకు ఎలా తెలిసింది అనుకుంటున్నావా? ఎందుకంటే ఒక బిల్డింగ్ సెక్యూరిటీ గార్డ్కి అన్నీ తెలుస్తాయి. మేము అందరినీ చూస్తూనే ఉంటాం, కానీ మమ్మల్ని ఎవరు చూడరు, కనీసం పట్టించుకోరు కూడా. ఎందుకంటే మీరు చేసే జాబ్ అలాంటిది, అందుకే నీతో టైం స్పెండ్ చేయడం కోసం నేను ఇదంతా ప్లాన్ చేశా అని చెప్తాడు. ఇప్పటికే నీకు వెళ్ళాలని అనిపిస్తే నువ్వు వెళ్ళిపో అని చెప్పి తన దగ్గర ఉన్న కీతో లిఫ్ట్ డోర్ ఓపెన్ చేస్తాడు. నిజం తెలుసుకున్న జెన్నీ గై మీద కోపం పడుతుంది. కీ తన దగ్గర ఉంచుకొని, ఇప్పటిదాకా లిఫ్ట్లో బంధించినందుకు దీనిపై పోలీసులకి కంప్లైంట్ చేస్తాను, చేసిన తప్పుకు శిక్ష పడేలా చేస్తానని తనపై అరుస్తుంది. ఆ మాటలు విన్న గై భయపడి, నీకు ఆ ఛాన్స్ ఇవ్వను అని చెప్పి మళ్ళీ లిఫ్ట్ ఆపేస్తాడు. అప్పుడు జెన్నీ లిఫ్ట్ని ఆన్ చేయడానికి ట్రై చేస్తుంటే అనుకోకుండా కాలు తగిలి కీ విరిగిపోతుంది. దాంతో ఇప్పుడు వాళ్ళు నిజంగానే ఆ లిఫ్ట్లో ఇరుక్కుపోతారు. కోపడ్డ జెనీ తన షూ తీసుకుని గైని రక్తం వచ్చేలా మరీ కొడుతుంది. అప్పుడు గై స్పృహ తప్పిపోయినట్లుగా నటించి జెన్నీ దగ్గరికి రాగానే తనని కూడా కొడతాడు. నెక్స్ట్ సీన్లో జెన్నీకి మెలకు వస్తుంది. గై ఒక మూలన కూర్చుని, ఈ లిఫ్ట్లోనే మన మధ్య రిలేషన్షిప్ కంప్లీట్ అయిపోయింది, ఒకరి గురించి ఒకరం పూర్తిగా తెలుసుకున్నాం, సెక్స్ చేసుకున్నాం, ఇప్పుడు విడిపోయాం కూడా అని చెప్తాడు. అప్పుడు జెన్నీ ముందు ఇక్కడ నుంచి బయటపడే మార్గం చూడు అని చెప్తుంది. నీకోసమని మిగతా షిఫ్ట్లు కూడా నేనే తీసుకున్నాను, ట్యూస్డే వరకు వేరే సెక్యూరిటీగా డ్యూటీకి రారు అని గై అంటాడు. అప్పుడే గైకి ఒక ఆలోచన వస్తుంది. అదేంటంటే లిఫ్ట్కి ఉన్న సీలింగ్ని బ్రేక్ చేసి అందులో నుంచి బయటకు వెళ్ళాలి అని చెప్తాడు. కానీ సీలింగ్ ఎక్కడానికి ఎవరో ఒక హెల్ప్ కావాలి అని జెన్నీని, నువ్వు నాకు హెల్ప్ చేయు, నేను బయటకు వెళ్ళి లిఫ్ట్ ఆన్ అయ్యేలా చేస్తాను అని అంటాడు. కానీ జెన్నీ, నిన్ను మోసేంత బలం నా దగ్గర లేదు, సో నువ్వే నాకు హెల్ప్ చేయు, నేనే వెళ్ళి లిఫ్ట్ ఆన్ చేస్తాను అంటుంది. అప్పుడు గై డౌట్గా చూడడంతో, నన్ను నమ్ము, నీ మీద నాకు ఎటువంటి కోపం లేదు, ఖచ్చితంగా నిన్ను కూడా బయటకు తీసుకొస్తాను అని అనడంతో అయితే వేరే ఆప్షన్ లేక జెన్నీని పైకి ఎక్కిస్తాడు. తీరా పైకి ఎక్కాక మిడిల్ ఫింగర్ చూపించి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు గైకి మామూలు కోపం రాదు, తనని వదిలిపెట్టకూడదు అనుకుని అక్కడున్న క్లాత్ని యూస్ చేసి ఎలాగో అలా తను కూడా లిఫ్ట్ పైకి ఎక్కేస్తాడు. ఇటువైపు జెన్నీ బాగా కష్టపడి మొత్తానికి ఆ లిఫ్ట్ డోర్ దగ్గరికి చేరుకుంటుంది. తను డోర్ని ఓపెన్ చేస్తూ ఉండగా గై తన కాళ్ళు పట్టుకుని కిందకి లాగేస్తాడు. దాంతో వాళ్ళిద్దరూ మళ్ళీ ఆ లిఫ్ట్ లోపల పడిపోతారు. ముందుగా జెన్నీకి మెలకు వస్తుంది, ఆ తర్వాత గై కూడా లేస్తాడు. కానీ గైని కట్టడం వల్ల కదలలేకపోతాడు. ఒకవేళ గైని పోలీసులకు పట్టించినా కూడా ఇదంతా తనే చేయడానికి సాక్ష్యం కావాలి కాబట్టి జెన్నీ ఫోన్ కెమెరాని ఓపెన్ చేసి అంతా తన నోటితోనే చెప్పిస్తుంది. అప్పుడు గై కూడా చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఇదంతా నా వల్లే జరిగింది అని చెప్తాడు. ఇదంతా ఎందుకు చేసావని అడిగితే, నేను రోజు గమనిస్తూ ఉంటాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం, అది నీకు చెప్పడానికి నేను చేసే జాబ్ అడ్డొచ్చింది, సో అందుకే నీతో టైం స్పెండ్ చేయడం కోసం ఇదంతా ప్లాన్ చేయాల్సి వచ్చింది అని చెప్తాడు. ఇదంతా విన్న జెన్నీకి ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తూ ఉండిపోతుంది. సీన్ కట్ చేస్తే అదే బిల్డింగ్లో పనిచేసే ఇంకో సెక్యూరిటీ అతను తన గర్ల్ఫ్రెండ్ని తీసుకుని ఆ బిల్డింగ్లోకి వస్తాడు. గై కనపడకపోయేసరికి అక్కడున్న సీసీ కెమెరాలో చూస్తే వీళ్ళు ఆ లిఫ్ట్లో ఇరుక్కుపోయారని తెలుస్తుంది. దాంతో వాళ్ళని సేవ్ చేయడానికి అని చెప్పి అతను లిఫ్ట్ దగ్గరికి వస్తాడు. అతడు ఆ లిఫ్ట్ని ఎక్కుతుండగా గై కావాలని ఆ లిఫ్ట్ని ఆన్ చేస్తాడు. దాంతో అతని బాడీ మొత్తం సగానికి కట్ అయిపోతుంది. ఇంకా తర్వాత గై లిఫ్ట్లోంచి బయటకు వచ్చాక జెన్నీ బాడీని తన కార్ డిక్కీలో వేసి
నీట్గా రెడీ అయ్యి సిసి కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజ్ మొత్తం డిలీట్ చేస్తాడు. సరిగ్గా అప్పుడు ఇందాక సెక్యూరిటీ గార్డ్తో పాటు వచ్చిన అమ్మాయి గైని చూడడంతో, నా బాయ్ ఫ్రెండ్ ఎక్కడా, ఇందాక ఇటు వచ్చాడు కదా అని అడుగుతుంది. అప్పుడు గై నాకు తెలియదు అని అనడంతో ఆ అమ్మాయి డౌట్గా తిరిగి వెళ్తుంది. రిస్క్ ఎందుకులే అని చెప్పి గై తనని కూడా చంపేస్తాడు. వాళ్ళిద్దరి డెడ్ బాడీస్ని కూడా ఆ లిఫ్ట్ కింద ఉన్న షాఫ్ట్లో పడేస్తాడు. ఆ తర్వాత తన కార్ తీసుకొని ఎవరూ లేని ఒక ప్లేస్కి వెళ్తాడు. అక్కడ డస్ట్బిన్లో పెట్రోల్ పోసి జెన్నీని కూడా చంపేస్తామని డిసైడ్ అవుతాడు. నేను నిన్ను చాలా ప్రేమించాను, కానీ నువ్వే నా ప్రేమను అర్థం చేసుకోలేకపోయావు, కనీసం వచ్చే జన్మలో అయినా నువ్వు అర్థం చేసుకో అని చెప్పి ఆ కార్ డిక్కీని ఓపెన్ చేస్తాడు. అప్పుడు జెన్నీ ఎటువంటి కదలికలు లేకుండా ఉండడంతో తను చనిపోయింది అని బాధపడతాడు. కానీ జెన్నీ సడన్గా అతనిపై అటాక్ చేసి ఆ కార్ వేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొంచెం దూరం వెళ్ళాక మళ్ళీ తన మనసు మార్చుకుని గైని వదిలిపెట్టకూడదు అనుకుని రివర్స్లో ఆ కార్తో గుద్దేయడంతో గై స్పాట్లో చనిపోతాడు. ఇంకా మూవీ లాస్ట్లో చెన్నీ సిగరెట్ కాల్చి అక్కడ పడేయడంతో గై బాడీ కూడా కాలిపోతుంది. చివరి వరకు ఈ వీడియో చూసారంటే నా ఎక్స్ప్లెనేషన్ ఈ మూవీ మీకు నచ్చే ఉంటుంది, కాబట్టి వెంటనే వీడియోని లైక్ చేయండి. ఈ మూవీని మీరు చూడాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చిన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.